యాక్టివా 125 అండి. దీనికి అయితే మనకి ఓన్లీ బోర్ చేయమని వచ్చింది, బట్ బోర్ చేయాలా కంటెంట్ చేయాలి మొత్తం ఓపెన్స్ చెప్పాలి కదా. సో ముందుగా మనం ఏదైతే మనం మొత్తం డిక్కీని ఎలా కంప్లీట్గా సపరేట్ చేయాలి, ఇంజిన్ సపరేట్ చెప్తాను నేను. సో కొన్ని స్టెప్స్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను మీకు ఎర్లీగా టైం ఇదేందుకు. ఆల్రెడీ బోల్స్ అయితే ఓపెన్ చేసేసాను కాబట్టి అవైతే నేను స్కిప్ చేసేసాను. ఓకే, బ్యాక్ సైడ్ డేంజర్ లైట్ ఉన్న సాకెట్ని అయితే డిస్కనెక్ట్ చేసి మొత్తం ఆ డిక్కీని బక్కకి తీసేయండి. దానికన్నా ముందు అక్కడ లాక్ ఒక వైర్ ఉంటుంది కదా, ఐ మీన్ సీట్ లాక్ది, ఆ వైర్ కూడా డిస్కనెక్ట్ చేసేయండి. ఓకే, మనకైతే డిక్కీ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇంజిన్ నుంచి వచ్చే వైర్స్ ఏదైతే ఉన్నాయో, యాక్సిలరేటర్ కేబుల్, చోక్ కేబుల్, అలాగే బ్రేక్ కేబుల్స్, వైర్స్ అన్ని సపరేట్ చేయాలి. ముందుగా యాక్సిలరేటర్ కేబుల్ని అలాగే చోక్ కేబుల్ని కూడా సపరేట్ చేసేయండి. ఇంకేసి మీరు కట్టింగ్ క్లియర్ కానీ లేదా టూల్ ఏదైతే టూల్ ఉంది కదా, స్టార్ అయితే స్టార్, లేదంటే మైనస్ అయితే మైనస్ కూడా అయితే ఓపెన్ చేసేయండి. అండ్ ఇంకేసి మీరేమన్నా యాక్టివా 125 యూస్ చేసినట్లయితే, 125 సీసీ యూస్ చేసినట్లయితే దానికి ఇన్ టైంలో సర్వీసింగ్ చేయించండి మెయిన్ ఇంజిన్ అండి. సో అది మెయిన్గా చేపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ 6 మంత్స్కి ఒకసారి లేదా మీ యూసేజ్ బట్టి అక్కడ జనరల్ సర్వీస్ చేసుకోవాలి. అండ్ అక్కడ చూసారు కదా కార్బరేటర్కి వచ్చిన ఎల్బో బోల్ కూడా లూజ్ చేయాలి, అలాగే ఎయిర్ ఫిల్టర్కి వచ్చిన బోల్ కూడా లూజ్ చేయాలి. ఆ రెండు బోల్ లూజ్ చేస్తే కంప్లీట్గా ఎయిర్ ఫిల్టర్ కార్బరేటర్ మొత్తం ఇంజిన్ సపరేట్ అయిపోతుంది. అంటే మనకి ఇంజిన్ తీసుకున్నప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుందండి, మరి ఇంకేం కాదు. అది తీయాల్సిన మ్యాండేటరీ కాదు కానీ ఎప్పటిలాగా ఇప్పాలి కాబట్టి సో ముందుగా ఓపెన్ చేసేసుకోండి. అండ్ ఈలోపు నా ఛానల్ కనుక మీరు కొత్త సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్పాత్ అయితే ఏమైనా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. అండ్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ బటన్ కూడా దాన్ని కూడా షేర్ చేయవచ్చు. ఓకే, చూసారు అయితే కొంచెం ఫాస్ట్ ఫుడ్ పెడతాను మీకు టైం చాలా సేవ్ అయ్యేందుకు. ఓకే, ఎయిర్ ఫిల్టర్ బోల్ట్ కూడా వచ్చేసింది, కార్బర్ కూడా వచ్చేసింది. సో కంప్లీట్గా అంటే యూనిట్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు. ఓకే ఫైన్, చూసుకుని కాస్త జాగ్రత్తగా తీయని తీసినప్పుడు బలవంతంగా లాగొద్దు, ఏమైనా వైర్ కట్ అయిపోతుంది. మొత్తం అన్ని తీసారా చెక్ చేసుకొని తీయండి. ఓకే క్లియర్, ఇదైతే మనకి సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వైర్స్ సపరేట్ చేయాలి. ఓకే, మ్యాగ్నెట్ కాయిల్ వైర్స్, అలాగే సెల్ఫ్ నోట్రక్ వైర్స్, అలాగే మొత్తం అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా సపరేట్ చేయాలి. అలాగే దీనికి ఏదైతే 125కి మనకి యాక్సిలరేటర్ అనేది స్పీడ్ వైర్ అనేది బ్యాక్ సైడ్ గేర్ బాక్స్ ఉంటుంది, సో ఆ వైర్ కూడా డిస్కనెక్ట్ చేయండి. 2 సాకెట్స్ వస్తాయి, మర్చిపోవద్దు. మెయిన్ థింగ్ అంటే ఇంకేం ఉండవు కదా అని చెప్పేసి మర్చిపోయి వదిలేసారంటే వైర్ అనవసరం కట్ అయిపోతుంది, మళ్ళీ మీరు అటాచ్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు అక్కడ ఎర్త్ వైర్ కూడా ఉంటుంది, బాడీ ఎర్త్ అనేది, ఆ బోల్ట్ అది యూస్ చేయండి, 10mm బోల్ట్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఏదైతే ఈ 120 యాక్చువల్లీ బోర్కి ఎందుకు వస్తుందంటే మీరు ఇంటర్మ్లో ఇంజిన్ మార్చుకోవడం వల్ల, అండ్ ఇంజిన్ మార్చుకోవడం వల్ల మీకు బోర్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీ ఆయిల్ వేయండి, వాల్వో లేని సింథటిక్ లేదా BS6 ఆయిల్ కానీ, లేదా ఏదైతే మీకు పవర్ ఆయిల్స్ ఉన్నాయి కదా, మోటోలు కానీ క్యాస్ట్రోల్ కానీ అలాంటివి యూస్ చేయండి. నెక్స్ట్ మనకి అక్కడ ఏదైతే పొల్యూషన్ పైప్ తప్పించాల్సి ఉంటుంది. పొల్యూషన్ పైప్ అనేది మనకి సాచికి అటాక్ చే ఉంటుంది కాబట్టి సో పొల్యూషన్ పైప్ తప్పించేసాను నేను. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే నెక్స్ట్ ఇంకేముందండి, అడాప్టర్ అండి, ప్లగ్ అడాప్టర్ అండి, పవర్ వస్తుంది కదా, ఆ ప్లగ్ అడాప్టర్ సపరేట్ చేయండి. అది కూడా మనకి బాడీ నుంచి వస్తుంది, ఇంజిన్ సపరేట్ చేయాలి కాబట్టి సో జాగ్రత్తగా తీసేయండి అడాప్టర్ని. ఓకే, అడాప్టర్ కూడా మనం అయితే డిస్కనెక్ట్ చేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంక అన్నీ అయిపోయినాయి. ఓన్లీ మనకి బెడ్డింగ్ బుష్కి వచ్చిన 17mm బోల్ట్ ఒకటి ఓపెన్ చేయాలి, అలాగే జోకర్ బోల్ట్ ఓపెన్ చేయాలి, అలాగే బ్రేక్ లూజ్ చేయాల్సి ఉంటుంది, బ్రేక్ కేబుల్ అనేది. దానికన్నా ముందు అక్కడ చూసారు కదా క్లచ్ కవర్ నుంచి సాచికి వెళ్ళే ఒక రబ్బర్ పైప్ ఉంది చూసారా, రబ్బర్ అది కూడా లూజ్ అయిన స్టార్ ఉంటుంది. అది దేనికంటే మనకి ఇప్పుడు బండి మూవ్ అవుతుంది కదా లోపల ఫ్యాన్ అనేది, ఆ ఎయిర్ అనేది సాచిలోకి వెళ్ళడానికి, అంటే డస్ట్ కట్టడం మీకు ఇబ్బంది ఉండేందుకు. ఓకే, అది మనకి ఇప్పుడు పార్ట్ అయితే కాదు, సో నో ఇష్యూ దాని గురించి మాట్లాడినప్పుడు నేను. ఓకే, ఇదైతే ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటంటే మనకి బ్రేక్ కేబుల్. ఓకే, బ్రేక్ కేబుల్ మనకి డిస్కనెక్ట్ చేయాలి. బ్రేక్ కేబుల్ కూడా మనకి ఇంజిన్కి అండ్ బాడీకి సపరేట్ కాబట్టి సో బ్రేక్ కేబుల్ కూడా సపరేట్ చేసేయండి. ఓకే సూపర్, బ్రేక్ కేబుల్ కూడా మనం ఇప్పుడు సపరేట్ చేసేస్తాను. కొంచెం చాలా ఫాస్ట్ ఫాల్ పెట్టాను, నాకు చాలా టైం టేకింగ్ అయింది బికాజ్ ఆఫ్ ఏదైతే అక్కడ నట్ టైట్గా ఉండడం వల్ల. ఓకే, ఈ ఫాస్ట్ ఫాల్ 8x పెట్టాను, కొంచెం చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. చూసారు కదా హ్యాండ్ అయితే మిషన్లో వర్క్ అవుతుంది. రోబో అనుకుంటారేమో నన్ను, మీరు రోబో అనేది కాదు, నేను మామూలు మనిషినే. ఓకే, బ్రేక్ కేబుల్ డిసెట్ చేసేసాం. నెక్స్ట్ మనకి ఇంకేముందని బ్యాలెన్స్. ఓకే, జోకర్ ఉందండి, జోకర్ బోల్ట్ డిస్కనెక్ట్ చేయాలి. అండ్ దెన్ బెడ్డింగ్ బుష్ యొక్క బోల్ట్ అండి. ఓకే చూద్దాం జోకర్ బోల్ట్ అండ్ బెడ్డింగ్ బుష్ని. దానికన్నా ముందు ఇప్పటి బోల్ట్ ఎప్పటికప్పుడు బిగించుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, నెక్స్ట్ టైం బోల్ట్ మిస్ అవ్వు. సో జోకర్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం, జోకర్ బోల్ట్ని ఓపెన్ చేసేయాలి. ఓకే,
జోకర్ బాల్ కూడా మనకి 12 mm వస్తుంది, 13 mm వస్తుంది. అండ్ ఇంకా 7 మారితే మీకు 13 mm రావాలి తప్ప లేదు 12 mm వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇది కూడా చిన్నది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కొంచెం టైం సేవ్ అయ్యేందుకు. బట్ ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే, కంటెంట్ ఉందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, కామెంట్ ఏదో ఒకటి మెన్షన్ చేయండి, అది బాగుందనో బాగోలేదో అని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఏదో ఒకటి మెన్షన్ చేయండి. నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతాను. నా యొక్క సబ్స్క్రైబర్స్ లేదా నా నాన్ సబ్స్క్రైబర్స్ అవన్నీ ఎవరైనా సరే నాకు ఇలా కామెంట్ చేస్తున్నారని చెప్పేసి నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అంటే కామెంట్ చేయండి, చేయకపోయినా పర్వాలేదు, చేసినా పర్వాలేదు, చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేయట్లేదు చాలా మంది. సో అందువల్ల వాళ్ళు నోటిఫికేషన్ వెళ్ళటం లేదు, వెళ్ళినా బిజీగా కొంచెం చూడకపోయి ఉండొచ్చు. బట్ 90% బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు అక్కడ చూసారు కదా ఆ బెట్టింగ్ మిషన్ ఉన్న బోల్ట్ని అయితే ఓపెన్ చేయాలి. 79 mm బోల్ట్ వస్తుంది దానికి. ఓకే, మనకి వీడియో కూడా ఎండింగ్ వచ్చేసిందండి. ఇంకా ఈ బాడీ నుంచి ఇంజిన్ సెపరేట్ చేయడం మాత్రమే కాబట్టి ఆ బెట్టింగ్ మిషన్ బోల్ట్ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో నో ఇష్యూ. అండ్ A few moments later. ఓకే, చూసారు కదా బెడ్డింగ్ బుష్ బోల్ తీసేసిన తర్వాత ఇంజిన్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ సెపరేట్ చేసేవచ్చు. ఇది ఫ్రెండ్స్ బాడీ నుంచి ఇంజిన్ ఆల్రెడీ సెపరేట్ చేసి యాక్టివ్ మోడిఫై చేసి. ఈ ఇటువంటి వీడియోస్ కనుక మీ మరిన్ని కానీ చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.